తిరిగి వార్తలకు స్వాగతం పొదలకూరు మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు పార్టీ జెండాను ఆవిష్కరించి ఎన్టీఆర్ను కొనియాడారు తెలుగు జాతికి గుర్తింపు తీసుకువచ్చిన ఎన్టీఆర్కు భారతరత్న ఇఫాలని డిమాండ్ చేశారు ఎన్టీఆర్కి భారతరత్న అవార్డు ఇవ్వాలని పొదలకూరు తెలుగుదేశం పార్టీ నాయకులు డిమాండ్ చేశారు పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు రావుల దశయ్య గౌడ్ మాట్లాడుతూ తెలుగుగంగ కి ఎన్టీఆర్ పేరు పెట్టాలని కోరారు తెలుగు జాతికి ఎన్టీఆర్ వలన ప్రపంచ గుర్తింపు లభించిందని అన్నారు పార్టీ ద్వారా నిరుపేదల అభ్యున్నతికి ఆయన కృషి చేశారని కొనియాడారు ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు పుల్లయ్య పుల్లయ్యగౌడ్ వెంకటరత్నం రఘురామరెడ్డి పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు బుచ్చిరెడ్పాలెం పోస్ట్ ఆఫీస్లో సుకన్య సమృద్ధి ఖాతాను ప్రారంభించారు ఆడపిల్లల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందని బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ తెలిపారు బుచ్చిరెడ్డిపాలెం పోస్ట్ ఆఫీసులో సుకన్య సమృద్ధి ఖాతాను ప్రారంభించారు ఒకటో సంవత్సరం నుండి పది సంవత్సరాల వరకు వయసు కలిగిన ఆడపిల్లలు ఈ పథకానికి అర్హులని బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అంకయ్య తెలిపారు ఆడపిల్లల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందని చెప్పారు ఈ కార్యక్రమంలో సపోస్ట్ మాస్టర్ సుల్తాన్ భాష సిబ్బంది పాల్గొన్నారు సిపిఎం పార్టీ ఇరవై ఒకటవ అఖిల భారత మహాసభలకు పార్టీ కార్యకర్తలందరూ అందరూ రావాలని అన్నారు ఆ పార్టీ నేతలు ముత్కూరు మండలం పైనాపురం గ్రామంలో ఇంటింటికి తిరిగి విరాళాలను సేకరించారు ముత్కూరు మండలం పైనాపురం గ్రామంలో సిపిఎం నాయకులు ఇంటింటికి తిరిగి విరాళాలను సేకరించారు ఏప్రిల్ పద్నాలుగో తేదీ నుంచి పంతొమ్మిదో తేదీ వరకు విశాఖపట్నంలో జరగనున్న సిపిఎం అఖిల భారత మహాసభలకు అందరూ హాజరు కావాలని సీపీఎం నాయకులు పిలుపునిచ్చారు ప్రజల సమస్యలపై పోరాడేందుకు సిపిఎం ఎప్పుడూ ముందుంటుందని తెలిపారు బీజేపీ టీడీపీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు సీపీఎం ఆధ్వర్యంలో రుణమాఫీపై పోరాడతామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు గోగుల శ్రీనివాసులు రామయ్య అంకయ్య తదితరులు పాల్గొన్నారు

సూలూరుపేట టీడీపీ కార్యాలయంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పార్టీ నేతలు టీడీపీ జెండాను ఆవిష్కరించారు సూలూరుపేటలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ నేతలు ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు పార్టీ జెండాను ఆవిష్కరించారు అనంతరం జెడ్పీటీసీ సభ్యులు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ఎన్టీఆర్ స్థాపించిన పార్టీని చంద్రబాబు అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారని అన్నారు పార్టీ స్థాపించిన నాటి నుంచి ప్రజల పక్షాన పనిచేస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నూలెటి విజయలక్ష్మి కౌన్సిలర్లు నాయకులు పాల్గొన్నారు దేశ ఆర్థిక వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం దిగజారిస్తుందని ప్రజాస్వామ్య హక్కుల సంస్థ రాష్ట్ర నాయకులు కృష్ణయ్య ఆరోపించారు ప్రగతిశీల ప్రజా వేదిక ఆధ్వర్యంలో సండే మార్కెట్ మీటింగ్ హాల్లో నిర్వహించిన చర్చా వేదికలో ఆయన మాట్లాడారు మోడీపై ఆయన విమర్శలు గుప్పించారు కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరి నశించాలని ప్రజాస్వామ్య హక్కుల సంస్థ రాష్ట్ర నాయకులు కృష్ణయ్య డిమాండ్ చేశారు ప్రగతిశీల ప్రజావేదిక ఆధ్వర్యంలో సండే మార్కెట్ మీటింగ్ హాల్లో నిర్వహించిన చర్చా వేదికలో ఆయన మాట్లాడారు విదేశీ పెట్టుబడుల ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థను మోడీ సర్కార్ విదేశీ కంపెనీలకు అప్పగిస్తుందని ఆరోపించారు అధికారానికి రాకముందు ఈ అంశాన్ని వ్యతిరేకించిన బీజేపీ మాట తప్పిందని విమర్శించారు కేంద్రం వ్యవహారాన్ని ప్రజలు గమనిస్తున్నారని బీజేపీకి పరాభవం తప్పదని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు చంద్రన్ కొండయ్య సుబ్బారావు ఉస్మాన్ చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు పదివేల అగ్గిపుల్లలతో ప్రముఖ చిత్రకారుడు పార్థసారథి పూర్ణ కుంభాన్ని తయారు చేశాడు ఆయన ప్రతిభను మిరాకిల్ వరల్డ్ రికార్డ్ సంస్థ గుర్తించింది ఈ సందర్భంగా హోటల్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి పార్థసారథిని అభినందించారు కళాకారుల ప్రతిభను ప్రభుత్వం గుర్తించారని హోటల్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి కోరారు సంఘం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పార్థసారథి అనే ఉపాధ్యాయుడు పదివేల అగ్గిపుల్లలతో తయారు చేశారు అద్భుతమైన ఈ కళా ప్రతిభను గుర్తించిన మిరాకిల్ వరల్డ్ రికార్డ్ సంస్థ ప్రశంసా పత్రాన్ని అందించింది ఈ అరుదైన ఘనత సాధించిన పార్థసారథిని అమరావతి కృష్ణారెడ్డి అభినందించారు జిల్లాలో కళాకారులకు కొదవలేదన్నారు కళాకారులను ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో చిత్రకారుడు అమీర్ జాన్ కిరణ్ కుమార్ వీరరాఘవలు తదితరులు పాల్గొన్నారు జిల్లా గైనకాలజిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చెముడుకుంటలోని ఓ ఫంక్షన్ హాల్లో గైనకాలజిస్ట్ సదస్సు జరిగింది ఈ సందర్భంగా ప్రముఖ వైద్యులు ప్రవీణ్ పాల్గొని లో అధునాతన చికిత్స చేయించవచ్చని తెలిపారు ఫంక్షన్ హాల్లో సదస్సు జరిగింది ఈ సదస్సుకు నెల్లూరుతో పాటు కడప ప్రకాశం అనంతపురం జిల్లాల నుంచి గైనకాలజిస్టులు పాల్గొన్నారు ప్రముఖ వైద్యులు ప్రవీణ్ పాల్గొని గైనకాలజీ విభాగంలో అధునాతన వైద్య సేవలు అందించేందుకు వైద్య పరికరాలు అందుబాటులో ఉన్నాయన్నారు వీటి ద్వారా గర్భంలో బిడ్డ ఎదుగుదల ఏ స్థాయిలో ఉందో వాటి పెరుగుదల ఏ విధంగా ఉంది తెలుసుకోవచ్చన్నారు దీని ద్వారా మెరుగైన వైద్య సేవలు అందించవచ్చన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ యశోధరా తదితరులు పాల్గొన్నారు ప్రోగ్రామ్ని చేయడం కంటే కూడా లైవ్ ఇప్పటికిప్పుడు రికార్డ్ చేస్తుంది ఇప్పటికిప్పుడు పేషెంట్ మీద ఏముంది పేషెంట్ కానీ గైనకాలజిస్ట్ ట్రైన్ చేయడం అనేది మాకు చాలా యూస్ఫుల్గా ఉంది అలాగే రేడియాలజిస్ట్ కూడా నెల్లూరు జిల్లానే కాకుండా పక్కన డిస్ట్రిక్ట్స్ వాళ్ళందరూ కూడా వచ్చారు వాళ్ళకు కూడా ఈ ప్రోగ్రామ్ చాలా యూస్ఫుల్గా ఉంది సో ఇంకా కూడా మేము ఫాక్సీ తరఫున ఇలాంటి ప్రోగ్రామ్స్ కనీసం ఒక టూ త్రీ మంత్స్కి ఒకసారైనా ఒకటి ఆర్గనైజ్ చేయాలనుకుంటున్నాము మట్టల ఆదివారం వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా ర్యాలీ నిర్వహించారు క్రైస్తవ సోదరులు భోగోలులో గుడ్ ఫ్రైడేను పురస్కరించుకుని మట్టల ఆదివార వేడుకలను ఘనంగా జరుపుకున్నారు క్రైస్తవ సోదరులు ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు అలానే భోగోలులో ర్యాలీ జరిపారు కీర్తనలను ఆలపిస్తూ ఈ ప్రదర్శన సాగింది చిన్నారులు యువత ఉత్సాహంగా పాల్గొని క్రీస్తు గానాలు ఆలపించారు గుడ్ ఫ్రైడేను పురస్కరించుకుని నెల్లూరులో మట్టల ఆదివారాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు ర్యాలీ చేపట్టారు నగరం మార్మోగింది గుడ్ ఫ్రైడేను నెల్లూరులో మట్టల ఆదివారాన్ని ఘనంగా జరుపుకున్నారు క్రైస్తవ సోదరులు నగరంలోని పలు చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు అలానే మట్టలతో నగరంలో ర్యాలీ జరిపారు యేసు కీర్తనలను ఆలపిస్తూ పలు ప్రాంతాల్లో ప్రదర్శనలు నిర్వహించారు చిన్నారులు యువత పెద్ద సంఖ్యలో హాజరయ్యారు నగరంలోని హాల్ తెలుగు బాప్టిస్టు చర్చ్ బేతేలు బెతెస్తా ప్రార్థనాలయం సంతపేట కపాటిపాలెం తదితర ప్రాంతాల్లో ఈ ర్యాలీలు జరిగాయి నీలగిరి సంఘంలోని తెలుగు బాప్టిస్ట్ చర్చి ఆధ్వర్యంలో సమీప ప్రాంతంలో మట్టల ప్రదర్శన నిర్వహించగా నిర్వాహకులు కాంతారాజు ప్రతాప్ దేవా తదితరులు పాల్గొన్నారు తమిళనాడు గవర్నర్ కొనిచేటి రోసయ్య సూలూరుపేట ఆర్యవైశ్య నాయకులతో ముచ్చటించారు చెన్నై నుండి తిరుపతికి వెళ్తూ మార్గమధ్యంలోని సూలూరుపేటలో ఆయన కాసేపు సేద తీరారు పలు అంశాలపై ఆయన చర్చించారు సూలూరుపేట ఆర్ఎన్బి అతిథి గృహంలో తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోసయ్య సెద తీరారు చెన్నై నుంచి రోడ్డు మార్గాన తిరుపతికి వెళ్తూ సూలూరుపేటలో ఆగారు గంటపాటు ఆర్ఎండ్బి అతిథి గృహంలో విశ్రాంతి తీసుకున్నారు గవర్నర్ ని స్థానిక ఆర్యవైశ్య సంఘం నాయకులు ఘనంగా సత్కరించారు కాసేపు ఆయనతో ముచ్చటించి ఆరోగ్య స్థితిగతులను తెలుసుకున్నారు ఆర్యవైశ్యులు ఎదుర్కొంటున్న సమస్యలు ఇతరత్ర విషయాలపై చర్చించిన అనంతరం ఆయన తిరుపతికి పయనమయ్యారు

వేసవి తాపానికి ప్రజలే కాదు మూగజీవాలు కూడా విలవిల్లాడుతున్నాయి అడవుల్లో తాగునీరు అందక జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి ఈ క్రమంలోనే సంగం మండలం సిద్దిపురం గ్రామంలోకి ఓ జింక వచ్చింది గ్రామస్తులు దీనికి సపర్యలు చేసి అటవీ శాఖ అధికారులకు అప్పగించారు వేసవి మొదలైంది భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి ఇప్పటికే మండే ఎండలతో ప్రజలు విలవిల్లాడుతున్నారు పలుచోట్ల గుక్కెడు నీరు కూడా కష్టమయ్యే పరిస్థితులు నెలకొంటున్నాయి ఈ నేపథ్యంలో వేసవి తాపానికి మూగజీవాలు కూడా అల్లాడుతున్నాయి అడవుల్లో నీరు దొరక్క నానా అవస్థలు పడుతున్నాయి నీటి కోసం జనావాసంలోకి పరిగెడుతున్నాయి తాజాగా సంగమండలం సిద్దిపురంలో నీటి కోసం ఓ జింక గ్రామంలోకి వచ్చింది సమీపంలోని అడవుల్లో నుంచి సిద్దిపురంలోని చెరువు వద్దకు వచ్చిన ఓ జింక నీరు దొరక్క జనావాసాల్లోకి పరుగులు తీసింది దీన్ని గుర్తించిన స్థానికులు జింకను పట్టుకుని నీటిని అందించి సపర్యలు చేశారు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వీరు జింకను చేసుకున్నారు నాయుడుపేట మండలం అయ్యప్పరెడ్డిపాలెం వద్ద జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీకొట్టింది ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు మరొకరు తీవ్రంగా గాయపడ్డారు బెంగళూరు నుంచి విశాఖపట్నానికి విశాఖపట్నానికిల లోడుతో లారీ బయలుదేరింది మార్గ మధ్యంలో మండలం అయ్యప్పరెడ్డిపాలెం వద్ద జాతీయ రహదారి పక్కన బొగ్గు లారీని నిలిపి ఉండటాన్ని గమనించకుండా కోడిగుడ్ల లోడుతో వస్తున్న లారీ ఢీకొంది ఈ ఘటనలో డ్రైవర్ మోహన్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు క్లీనరు తీవ్రంగా గాయపడ్డాడు నాయుడుపేట పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ఇప్పుడు కాసేపు వాణిజ్య ప్రకటనలు అనంతరం విశేషాలు